ఇవన్నీ ఇప్పుడు మేజర్ కల్నల్ వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి సార్ ఇది లైక్ ఆర్మీలో ఉన్నటువంటి ర్యాంక్స్ అండి కేటగిరీలు ఇప్పుడు మనకి ఒక సోల్జర్ గా జాయిన్ అయినటువంటి వ్యక్తి ఎలాగ వెళ్తారు అనేటువంటి చూస్తే కనుక సోల్జర్ లాన్స్ నాయక్ నాయక్ హవల్దార్ నాయక్ సుబేదార్ 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 మేజర్ అనేటువంటి ర్యాంక్స్ వరకు వెళ్తారండి అలాగే ఈ ఆఫీసర్గా జాయిన్ అయినటువంటి వాళ్ళు గతంలో సెకండ్ లెఫ్టినెంట్ అనేవారు ఇప్పుడు ఆ ర్యాంక్ ని అబాలిష్ చేసింది సిక్స్త్ పే కమిషను ఆ ర్యాంక్ ని అబాలిష్ చేసి ఏం చేశారంటే లెఫ్టినెంట్గా డైరెక్ట్గా రిక్రూట్ అవుతున్నారు లెఫ్టినెంట్ ఆ తర్వాత కొంత సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి కెప్టెన్గా ప్రమోట్ చేస్తారు కెప్టెన్ మేజర్ మేజర్ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ కల్నల్ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ తర్వాత కర్నల్ బ్రిగేడియర్ మేజర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అండ్ జనరల్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అనమాట దానిపైనప్పుడు మనకి ఈ యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటువంటిది కోఆర్డినేట్ చేయడం కోసం మూడు ఫోర్సెస్ని కోఆర్డినేట్ చేయడం కోసం ఒక అపాయింట్మెంట్ అనేటువంటిది సృష్టించారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆ తర్వాత ఫీల్డ్ మార్షల్ అంటాం ఇస్ ద హైయెస్ట్ పొజిషన్ ఆ ఫీల్డ్ మార్షల్ అనేటువంటిది లాంగ్ ఆన్రోమ్ పొజిషన్ అనమాట అండి జనరల్ శామ్ మానిక్షా అండ్ జనరల్ కరియప్ప ఫీల్డ్ మార్షల్ కరియప్ప ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మానిక్ష ఇటువంటి వాళ్ళు ఆ ర్యాంక్స్ ని అందుకున్నారు సోల్జర్గా వెళ్ళాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ సోల్జర్గా వెళ్ళాలి అంటే కనుక టెన్త్ పా నాన్ టెక్నికల్ అయితే కనుక టెన్త్ పాస్ అయిన తర్వాత మీరు పదిహేడున్నర సంవత్సరాల వయసు లోపులో పదిహేడున్నర పద్దెనిమిది సంవత్సరాల వయసు లోపల మీరు భర్తీ అయిపో ఆగండి అది ఇరవై మూడు అండి ఇరవై మూడు సంవత్సరాల లోపల భర్తీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు ఉంటాయి టెన్త్వీ త్రీ ట్వంటీ అంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ క్లరికల్ క్యాడర్ అయితే అప్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు ఉంది సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి డిఫరెంట్ క్యాడర్స్ డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అనేటువంటి ఉన్నాయి ఇందులో టెక్నికల్ నాన్ టెక్నికల్ అని రెండు ఉంటాయి టెక్నికల్ దానికి వెళ్ళాలి అంటే కనుక కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది అది ప్లస్ టూ వాళ్ళు డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అలాగే క్లరికల్గా వెళ్ళాలంటే డిగ్రీ చేసినటువంటి వాళ్ళని వాళ్ళని పిలుస్తారు అలా కాకుండా టెన్త్ ద్వారా నాన్ టెక్నికల్కి వెళ్ళాలి అంటే కనుక వాళ్ళు టెన్త్ పూర్తి చేసుకుంటే సరిపోతుంది అక్కడ మినిమం హైటు వెయిటు అండ్ ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి హై జంపు లాంగ్ జంపు రన్నింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఆ టెస్ట్లన్నీ పాస్ అవ్వాలి తర్వాత ఒక బేసిక్ ఎగ్జామినేషన్ జనరల్ నాలెడ్జ్ జనరల్ టెస్ట్ ఉంటుంది స్మాల్ ఎగ్జామినేషన్ ఎనీబడీ కెన్ పాస్ అది పాస్ అయితే కనుక అప్పుడు వాళ్ళని సోల్జర్స్గా తీసుకుంటారు సోల్జర్స్గా తీసుకుని బేసిక్ రిక్రూట్మెంట్ వీళ్ళందరికీ కూడా రెజిమెంట్స్ కేటాయిస్తారు రెజిమెంట్స్ కేటాయించి వాళ్ళని అక్కడ బేసిక్ ట్రైనింగ్ కింద వాళ్ళని ఒక సంవత్సరం పాటు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత యూనిట్స్ పంపించడం అనేటువంటి జరుగుతుంది అంటే హెల్త్ కండిషన్స్ ఎలా ఉండాలి సార్ జనరల్గా మెయిన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫిజికల్ టెస్ట్ వెయిట్ హైట్ అది కరెక్ట్ గా ఉండాలి నెక్స్ట్ హెల్త్ చెకప్ కూడా చేస్తారు కదా అంటే కొన్ని చోట్ల విన్నాం ఏమైనా హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోతే వాళ్ళని ఆర్మీలోకి రిక్యూట్ చేసుకోవడం ఛాన్స్ ఉండదు ఏ హెల్త్ కండిషన్స్ లో రిజెక్ట్ చేస్తారు లైక్ కానీ నాక్నీస్ కానీ నాక్నీస్ అంటే ఇప్పుడు వీళ్ళు నడుస్తూ ఉంటారు మోకాళ్ళు రెండు కొట్టుకుంటాయి అంటే ఆర్మీ ట్రైనింగ్ తట్టుకోవాలి అంటే సర్టెన్ హెల్త్ కండిషన్స్ ఓన్లీ సూట్ ఫర్ దోస్ డ్యూటీస్ అండి అలాగే పని చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి ఎండకి ఎక్స్పోజ్ కావాల్సి ఉంటుంది విపరీతమైనటువంటి చలికి మైనస్ డి ఫార్టీ లో కూడా పనిచేసినటువంటి కండిషన్స్ ఉంటాయి ఎక్కడ మనకి సీయాచన్ గ్లేషియర్లో అటువంటి చోట్ల శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు లేకపోవడం లేకపోతే కనుక కార్డియాక్ పరంగా చూసుకున్నా సరే ఫిట్గా ఉండాలి ఇలాగా అన్ని రకాలుగాను కూడా ఇయర్ నోస్ నోస్టీ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ అండి ఆఫ్టమాలజిస్ట్ ఇలా అందరూ కూడా ఆయన్ని టెస్ట్ చేస్తారు మెడికల్ టెస్ట్ చూసిన తర్వాత ఆ షేప్ వన్లో లో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తీసుకుంటారండి ఇన్ కేసు వాళ్ళకి సర్వీస్ ఉన్న ఈ మెడికల్ టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ అయ్యి షేప్ వన్ లో ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అదర్వైజ్ లేకపోతే వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉండవు